हलो सार नमस्ते अंत ना पेर यज्जलबी तुनि निजर्ग केसीपेट ग्राम सर यह सुदीर्घ पादयात्र मत्स्यकार समस्या गुरी एक्ना विनारा चूसरा एपड़ना पुलस चेप तिरा सुदीर्घ पादयात्र अप पुलस चेप वंपेते तिटारा तीसवा सुदीर्घ पादयात्र अस्त सर पादयात्र अपल चूड़ अन्यायम निम्बा एन रोज का पुलस दरकड़े मोटल का सर नेल्लूर जिल्लालो तिन्नानु मल्ली तीसुकुरा तप्पनिसरिगा तिंटा अरे अदि कादु पादयात्र रोजुको क्यारेज वच्चि लावेयसरा स्वामी नेनु इट्लाने पेद्दलु ग्रामानिकि वेल्ता ग्राम पेद्दलु क्यारेज पंपिस्तारु नेनु तिंटा नेनु लावेयतुन्ना ई पादयात्रलो नेल्लूर दग्गर नुंचि मत्स्यकारुलु एदुर्कोंटुन्न इब्बंदुलु तेलुसुकुंटुन्न जरिगिंदि అందుకే జియో 217 గురించి నేను అంత స్పష్టంగా చెప్పుకొల్తున్నానంటే నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా నేను తెలుసుకున్నా ఈ ఇబ్బంది ఉంది. అదే విధంగా గత ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సబ్సిడీలు ఇచ్చాం ఇయని వాసన నాకే తెలియదు. నేను క్యాబినెట్ లో ఉన్నా నేను ఎంతసేపు గ్రామాల రోడ్లు ఎలా తాగునీరు అందించాలా మరుగుదొడ్లు కట్టాలనేది నా తాపత్రయం. అసలు మత్స్యకారులకు మన ప్రభుత్వం ఇంత చేసిందా అని నాకే తెలియదు. అలాంటి అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన కోసం మన ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వ అధికారులకున్న ముందల అంటే వచ్చే ముందల పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఉన్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ ప్రభుత్వం అదనంగా ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గుండు కొట్టేసింది ఈ ప్రభుత్వం మనకి. అదే పరిస్థితి వాస్తవంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బాధితులు మత్స్యకారులు. సబ్సిడీలు అన్ని ఎత్తేసింది, అడ్డగోలుగా ఇబ్బంది పెడుతుంది. ఎవరన్నా గట్టిగా మాట్లాడాలంటే కేసు పెడతారు, జైలుకి పంపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసిన విధంగా ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు. సో మన అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మూడు నెలలు ఓపిక పట్టు తమ్ముడు, మన ప్రభుత్వం వస్తుంది. గతంలో ఎట్లయితే మత్స్యకారులు ఆదుకున్నాం దానికి రెండింతలు ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.